ఫ్రెండ్స్, మీ అందరికీ సువర్ణ అవకాశం. విద్యాశాఖలో డైరెక్ట్ సర్టిఫికేట్లు చూసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారనమాట. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, లోయర్ డివిజన్ క్లర్క్ 3 ఉద్యోగాలు ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 3 ఉద్యోగాలు ఉన్నాయండి. సో ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి, లోయర్ డివిజన్ క్లర్క్కి డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలన్నమాట. అందుకే ఫ్రెండ్స్, మీ దగ్గర 10th డిగ్రీ సర్టిఫికేట్లు ఉంటే మాత్రం అస్సలు వదులుకోవద్దండి. ఎటువంటి ఫీజు లేదు, రాత పరీక్ష కూడా లేదు. సో మనకు టైం చెప్తాను, లొకేషన్ చెప్తాను, డైరెక్ట్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళిపోండి. సో మనకు విద్యాశాఖ నుంచి ఈ అవకాశం రావడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, మనకు 2 రాష్ట్రాల వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అంటే ఆడవాళ్లకు, మగవాళ్లకు, అందరికీ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసి తప్పకుండా అన్ని విషయాలు తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకొని జాబ్ కొట్టండి. అలాగే లైక్ కూడా చేస్తే వీడియోని ఎక్కువ మందికి, అలాగే షేర్ చేస్తే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఇక్కడ ఏం అవకాశాలు ఉన్నాయో తెలియదన్నమాట. మీరు ఖచ్చితంగా మీ వాట్సాప్ స్టేటస్లలో, ఫేస్బుక్లో గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకుని అలాగే వీడియోస్ని ఎక్కువగా లైక్ చేస్తే సో ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. ఓకే, చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ద గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది దేని కింద వర్క్ చేస్తుంది అంటే, ఇక్కడ మీరు బాగా గమనించండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విద్యాశాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సంబంధించిన ఆ యొక్క అండర్లో ఈ గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సో మనకు త్రో రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకు అదే రోజు టెస్ట్ పెట్టి అదే రోజు మనకు ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజే మీ సర్టిఫికెట్లు చూసి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో రిటర్న్ టెస్ట్ కూడా పెద్ద ఏమీ కష్టమే ఉండదు, ప్రతి ఒక్కరు అటెండ్ అయిపోండి. సో ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేస్తున్నారండి, పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. సో కానీ ఎంప్లాయ్మెంట్ మాకు లేదు, మేము ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ దొరికితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాన్స్ అనమాట, విద్యాశాఖలో జాబ్ కొట్టే ఛాన్స్. ఫ్రెండ్స్, మనకు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి అంటే ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 10 గంటలకు, నోట్ చేసుకోండి టైం అండ్ ప్లేస్ని, ఏప్రిల్ 6వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇందిరాగాంధీ బ్లాక్ ఆఫ్ GRI అంటే గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో. ఇది మనకు ఎక్కడుంది అంటే తమిళనాడులో ఉందన్నమాట. సో తమిళనాడులో దిండుగల్ డిస్టిక్లో మనకు ఉందండి. సో కాబట్టి మీరు ఆ అడ్రస్కి నేను చెప్పిన టైంకి ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకెళ్లవలసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే, ఇల్లు ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రొవైడ్ ఒరిజినల్ ఎవిడెన్స్ ఆఫ్ పర్టికులర్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వితౌట్ ఫైల్. సో ఇంటర్వ్యూ చేసి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే సమయానికి మీ దగ్గర ఒరిజినల్ ఎవిడెన్స్ కూడా ఉండాలి మీ సర్టిఫికేట్లకు సంబంధించింది. అలాగే సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ బ్రింగ్ ద ఫిల్డ్ ఇన్ ఫామ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మనకు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫార్మాట్ ఇచ్చారనమాట. చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇది కింద లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఒకే ఒక పేజ్ ఉంటుంది. అలాగే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఇది ఫిల్ చేసుకొని మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని ఏప్రిల్ 6వ తారీఖున దిండుగల్ డిస్టిక్ తమిళనాడుకి ఉదయం 10 గంటలకు మీరు వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడ మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసి, అవసరమైతే ఎగ్జామ్ పెడతారు, లేకపోతే ఏం లేదు. సో మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, చాలామంది జాబ్ లేక బాధపడుతూ ఉన్నారు కదా, ఎటువంటి ఫీజు కూడా లేదండి. సో మనకు లోయర్ డివిజన్ క్లర్క్గా మీరు సెలెక్ట్ అయినట్లయితే 20,250 రూపాయలు జీతం రావడం జరుగుతుంది. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా సెలెక్ట్ అయినట్లయితే 16,740 రూపాయలు జీతం రావడం జరుగుతుంది అన్నమాట. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు అలా కాదనమాట, అవుట్ సోర్సింగ్. సో మనకు జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు, సో జాబ్స్ కోసం ఎంతో ఎదురు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఎక్కువగా. సో మనకు ఏప్రిల్ 6వ తారీఖు కల్లా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ఎంత వీలైతే అంతమంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో మీరు పరోక్షంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో వీడియోలు ఇంతే అండి. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళిపోండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.